దుబ్బాక ఎన్నికల్లో భాగంగా చేగుంట మండల కేంద్రంలో రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గి మల్లేశం రోడ్ షో నిర్వహించి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా కుర్మ సంఘానికి 200 కోట్ల గల భూమి సంఘానికి కేటాయించారని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న కుర్మ సంఘం సోదరులు అందరూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, చేగుంట సొసైటీ చైర్మన్ చంద్రస్వామి, కుర్మ సంఘం నాయకులు రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. లక్షల ఎకరాలకు ఇది అయింది. అందరూ వ్యవసాయం చేసుకొని తృప్తిగా ఉన్నారు కనుక మన ధర్మము మన బాధ్యతగా మనకు కూడా అందరికి ఇచ్చినట్టు అన్ని కుల సంఘాలకు ఇచ్చినట్టు మనకు కూడా ఒక 200 కోట్ల ల్యాండ్ ఇచ్చిండు, 10 కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. మనకు ఈ బీద విద్యార్థులకు 1500 మందికి చదువుకునే అవకాశము, హాస్టల్ ఫెసిలిటీస్ ఇవాళ మనం సంఘంలో 200 మందికి అతి కష్టం మీద ఇవ్వగలుగుతున్నాం. అదే ఇప్పుడు కట్టే దాంట్లో 1500 మందికి ఇస్తాం. ప్రతి వ్యక్తి తన బాధ్యతగా గుర్తించి ప్రతి వ్యక్తితోని ఓటేపియాలి. మనం కేసీఆర్ను మంచి బలవంతుని చేయాలి. హరీష్ రావును కూడా ఈ జిల్లా మంత్రి హరీష్ రావును కూడా బలవంతుని చేయాలి.